అనుమానం పెనుభూతమై వెంటాడింది. తన తండ్రి చావుకు చేతబడే కారణమని బలంగా నమ్మకం ఏర్పరచుకున్నాడు. చేతబడి చేసిన అతని అడ్డు తొలగించుకునేందుకు సుఫారి మాట్లాడుకున్నాడు. 3 లక్షల రూపాయల కాంట్రాక్ట్ మర్డర్లో 30,000 రూపాయలు బదిలీ అయ్యాయి. అయితే చేతబడి మాంత్రికుడిది హత్యగా భావించిన పోలీసులు ఎట్టకేలకు హంతకుడిని గుర్తుపట్టుకున్నారు. అది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మాలపాడు. లంబాడి సామాజిక వర్గం వారు అధికంగా నివసించే గ్రామంలో తులసీ నాయక్ చిన్న చిన్న పూజలు చేసేవాడు. అమ్మవారు ఒంటి మీదకు వచ్చినప్పుడు స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంత్రాలు, తాయెత్తులు కట్టించుకునేవాళ్ళు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో తులసీ నాయక్ వద్దకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగానే గ్రామంలో అతని పూజల పట్ల అనుమానాలు మొదలయ్యాయి. చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే గ్రామానికి చెందిన శివానాయక్ తండ్రి సీతానాయక్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో సీతానాయకును తులసీనాయకే చేతబడి చేసి చంపేశాడన్న వదంతలు మొదలయ్యాయి. వాటినే శివానాయక్ బలంగా నమ్మాడు. తన తండ్రి చావుకు కారణమైన తులసీనాయక్ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. వెంటనే బొల్లాపల్లికి చెందిన గంగిరెడ్డి నాగిరెడ్డిని సంప్రదించాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, తులసీనాయక్ భూమి మీద ఉండడానికి వీల్లేదన్నాడు. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగాడు. తన పొలంలో పనిచేసి గంగుల పాలెంకు చెందిన రామాంజనేయులకు విషయం చెప్పాడు. దీంతో రామాంజనేయులు తనకు బంధువైన కాకినాడకు చెందిన గంగను పిలిచాడు. తులసీనాయక్ అడ్డు తొలగించుకోవాలని అందరూ కలిసి గంగకు చెప్పారు. తులసీనాయకును హత్య చేస్తే 3 లక్షల రూపాయలు ఇస్తామని గంగకు చెప్పారు. మొదటి విడతలో 30,000 రూపాయలు కూడా ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన గంగ అగ్నిగుండాల వద్ద పొలానికి నీరు పెట్టి వస్తున్న తులసీనాయకుపై అటాక్ చేశాడు. కర్రతో కొట్టి చంపాడు. తులసీనాయక్ బైక్ ను పెట్రోల్ పోసి తగులు పెట్టాడు. అంతేకాకుండా తులసీనాయక్ బొటన వేలు కూడా తీసుకెళ్లిపోయాడు. దీంతో పోలీసులకు ఇది చేతబడ హత్య అన్న అనుమానం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి అనుమానమున్న వారందరినీ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అందరి వేళ్లు శివానాయక్ వైపు చూపించాయి. దీంతో శివానాయక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగానే సుఫారి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. శివానాయక్ ఇచ్చిన సమాచారంతో గంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజాన్ని కక్కించారు. ఆ తర్వాత అతన్ని, అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. చేతబడి వంటివి లేవని, అవన్నీ మూఢనమ్మకాలేనని వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ చెప్పారు. అటువంటి అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.